జీవితంలో మన మొట్టమొదటి స్నేహితులు మన తోడబుట్టిన వాళ్లే. కష్టంలో, నష్టంలో, దుఃఖంలో, సంతోషంలో మన తోడు నీడ వాళ్లే. అయితే అప్పుడప్పుడు ఆ బంధంలో చిన్న చిన్న మనస్పర్ధలొస్తుంటాయి. అలా మనస్పర్ధలొచ్చినప్పుడు ఒక చిన్న తాయెత్తు కట్టుకుంటే చాలు, ఆ దూరం ఇట్టే మాయమవుతుంది. ఎలా అంటే ఈ కథ వింటే మీకే తెలుస్తుంది. చాలా ఏళ్ల క్రితం ఓ ఊరిలో అన్నదమ్ములు ఉండేవాళ్లు. మొదట్లో ఇద్దరూ బాగానే ఉండేవాళ్లు. కాని రోజులు గడిచే కొద్దీ అన్న మరీ కఠినంగా మారిపోయాడు. తమ్ముడు మాట్లాడితే పట్టించుకునేవాడు కాదు, వెంట తిరిగితే కసురుకునేవాడు. అన్నయ్య తీరు చూసి తమ్ముడి మనసుకి కష్టమనిపించింది. చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోతే తనే బాధ్యత తీసుకుని పెంచాడు. అలాంటి అన్నయ్య ఎందుకిలా మారిపోయాడు అని బాధపడ్డాడు. ఇంతలో ఆ ఊరికి ఓ స్వామీజీ వచ్చాడని తెలిసింది. ఆయన దగ్గరికి వెళ్లి తన బాధంతా చెప్పుకున్నాడు. తమ్ముడు చెప్పిందంతా స్వామీజీ ప్రశాంతంగా విన్నాడు. ఆ తర్వాత, నీ చేతికి ఓ తాయెత్తు కడితే ఎలాంటి వాళ్లైనా నీతో ప్రేమగా ఉంటారు, కాకపోతే ఆ తాయెత్తులోకి బతికున్న ఓ పులిమీసం కావాలి, నువ్వు తేగలవా అని అడిగాడు స్వామీజీ. మా అన్నయ్య కోసం ఏమైనా చేస్తా స్వామీ అంటూ వెళ్లిపోయాడు తమ్ముడు. ఇక అప్పట్నుంచి పులిమీసం ఎలా సంపాదించాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ ఊరి చివర ఉన్న అడవిలో ఓ పులి తిరుగుతోందని ఎవరో చెప్పారు. దాంతో రోజుల తరబడి ఆ అడవిలో మాటు వేసుకుని కూర్చున్నాడు. కొన్నాళ్లకి ఆ పులి ఓ గుహలో ఉంటోందని తెలుసుకున్నాడు. పులి దొరికింది, ఇప్పుడు దాని మీసం సంపాదించాలి, దానికి ఓ ఉపాయాన్ని ఆలోచించాడు తమ్ముడు. రోజూ ఓ కుందేలుని వేటాడి సరిగ్గా సాయంత్రం వేళకి ఆ గుహ ముందు ఉంచేవాడు. పులి ఆ సమయానికి అలవాటు పడింది. దాన్ని ఓ మనిషి తన కోసం తీసుకువస్తున్నాడని గ్రహించింది. కొన్నాళ్లకి రోజూ పులే అతని కోసం ఎదురుచూడ్డం మొదలుపెట్టింది. ఇంకొన్నాళ్లకి తమ్ముడు పులి దగ్గరికి వెళ్లి దాని ముందు కుందేలుని పెట్టేంత ధైర్యాన్ని కూడబెట్టుకున్నాడు. ఆఖరికి ఓ రోజు పులి ఆ కుందేలు మాంసాన్ని తింటూ ఉండగా చటుక్కున దాని మీసాన్ని కత్తిరించేశాడు. ఆ మీసాన్ని తీసుకుని పరుగు పరుగుని స్వామీజీ దగ్గరికి వెళ్లాడు. స్వామీజీ ఆ వెంట్రుకని తీసుకుని అటూ ఇటూ చూసి ఓ నవ్వు నవ్వి దాన్ని పక్కనే ఉన్న అగ్నిగుండంలో పాడేశారు. అది చూసి తమ్ముడికి ఒళ్ళు మండిపోయింది. అదేంటి స్వామీ, నా ప్రాణాల్ని పణంగా పెట్టి ఆ వెంట్రుకను తెచ్చాను, దాన్నలా పారేశారేంటి అని కోపంగా అడిగాడు. ఆ మాటలకి స్వామీజీ నవ్వుతూ, బాబూ, నీ కోరిక తీరాలని ఓ క్రూర జంతువునే మచ్చుక చేసుకున్నావు. అడుగులు అడుగు వేస్తూ జాగ్రత్తగా దాని మనసును గెలుచుకున్నావు. అలాంటిది నీ అన్నయ్య మనసును గెలుచుకోలేవా? కాస్త ఓర్పు, ఇంకాస్త ప్రేమ చూపించి తన ప్రేమ సంపాదించలేవా అన్నాడు. స్వామీజీ మాట విన్న తమ్ముడికి అసలైన తాయెత్తు ఎక్కడ ఉందో అర్థమైంది. అర్థమైంది కదా, ప్రేమతో క్రూర జంతువునే మచ్చుక చేసుకోగలం. అలాంటిది మన తోడబుట్టిన వాళ్లకోసం ఆమాత్రం సహనం, ఓపిక పట్టలేమా? ప్రేమకి లొంగని మనిషి ఉంటాడా చెప్పండి?